మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏవర్ నిందితుడిగా ఉన్న సతీష్ కు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్ కు 50,000 ష్యూరిటీతో బెయిల్ మంజూరుకు అనుమతించింది. విజయవాడలోని 8వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న జగన్ పై విజయవాడలో రాయి దాడి జరిగింది. ఈ కేసులో పలువురిని అరెస్టు చేశారు. కీలక నిందితుడిగా సతీష్ పేరు చేర్చారు. తాజాగా సతీష్ కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏవన్ గా ఉన్న నిందితుడు సతీష్ కు బెయిల్ మంజూరు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఈ ఎలా చూడొచ్చు అంటారు? మొత్తం మీద చూసినట్టయితే సీఎం జగన్ మీద రాయి దాడి ఘటనలో అరెస్ట్ అయిన సతీష్ కి జిల్లా కోర్టు నుంచి బెయిల్ మంజూరైంది. గత 13వ తారీఖున జరిగినటువంటి ఏదైతే ఈ రాయి దాడి సంఘటనలో ఏప్రిల్ 18వ తారీఖున సతీష్ ని నిందితుడిగా చేరుస్తూ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దర్యాప్తు బృందం ఏదైతే ఉందో తాను చేసినటువంటి దర్యాప్తులో భాగంగా ఆ నైట్ జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటన ఉందో ఈ రాయి దాడికి సంబంధించి సతీష్, అదేవిధంగా వేముల దుర్గారావు ఇద్దరు వ్యక్తులను కూడా ఆ నిందితుడిగా చేరుస్తూ కూడా మొదట్లో ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ కూడా నిందితుడు అంటే యూట్యూబ్ ఉన్నటువంటి దుర్గారావుని కేసు నమోదు లేకుండా విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమనుకున్నటువంటి సతీష్ ఎవరైతే ఉన్నారో సతీష్ ని పోలీస్ కస్టడీలో తీసుకుని విచారణ కూడా జరిపారు. కొద్ది రోజులు విచారణ జరిపిన తర్వాత కూడా పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఎప్పటి నుంచి కూడా జిల్లా జైల్లో ఉన్నటువంటి సతీష్ కి ఈ రోజు అంటే 4 బెయిల్ పిటిషన్ తర్వాత ఈ రోజు బెయిల్ పిటిషన్ ద్వారా కొన్ని కండిషన్స్ తో పాటు తెలియడం జరిగింది. 50,000 రూపాయలు పూచీకత్తుతో పాటు ప్రతి శని ఆదివారాలు కూడా స్థానికమైనటువంటి అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అయితే 13వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపు ఏదైతే దర్యాప్తు ఏదైతే ఉందో అది కీలకంగా ఆ కోర్టు పూర్తి స్థాయిలో విచారించినట్టు తెలిసింది. అదే కాకుండా సతీష్ ఆ రాయి దాడికి సంబంధించినటువంటి అనేక కీలక ఆరోపణలు అయితే వినపడడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా జరిగింది అంటే ఇందులో పొలిటికల్ ఫీవర్ కూడా కొంతవరకు మొదట్లో మనం వినడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే రాయి దాడికి సంబంధించి మొదట కొన్ని ఆరోపణలు పొలిటికల్ ఆరోపణ చేసుకున్న తర్వాత అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అని చెప్పిన కూడా న్యాయవాది సలీం కొన్ని సందర్భాల్లో వాదించడం జరిగింది. అయితే ఈ రాయి దాడి పూర్తి స్థాయిలో సతీష్ చేయలేదు అంటూ కూడా సతీష్ ని అక్రమంగా తిరిగిస్తున్నట్టు కూడా సతీష్ న్యాయవాది సలీం కూడా కోర్టుకు విన్నవించడం కాకుండా సతీష్ బంధువులు ఎవరైతే ఉన్నారో ఇటు వడ్రి ఫ్యామిలీకి చెందినటువంటి సతీష్ బంధువులు కావచ్చు, వడ్రిగా నివాసులు అందరూ కూడా పూర్తి స్థాయిలో కొన్ని సందర్భాల్లో సీసీ ముందు కూడా వాళ్ళు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది, అక్రమంగా మమ్మల్ని నిరికిస్తున్నారంటూ కూడా అయితే ఈ రాయికి సంబంధించినటువంటి ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా అయితే సతీష్ కి సంబంధించినటువంటి ప్రస్తుతానికి వివరణగా చెప్పుకోవచ్చు సతీష్ బెయిల్ మాత్రం మంజూరు చేస్తూ కొన్ని కండిషన్ కూడా పెట్టిందని చెప్పవచ్చు. ఉంటాను. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.